హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నా పేరు పవన్, మీరు చూస్తున్నారు ఆచార్య టెక్ తెలుగు. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 11కి అయితే అందరికి స్వాగతం. ఫ్రెండ్స్, ఇవాళ కూడా చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్లు అయితే ఉన్నాయి, బట్ చాలా తక్కువ ఉన్నాయి అనమాట, ఎందుకంటే వీకెండ్ కాబట్టి. సో ఈ న్యూస్లన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఈ వీడియోని ఎండింగ్ వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా న్యూస్లోకి అయితే వెళ్ళిపోతాం. ఫస్ట్ న్యూస్ చూసుకున్నట్టయితే, ఫస్ట్ న్యూస్ మనకి జియో నుంచి. జియో కొత్త ఫీచర్ అనేది తీసుకొచ్చిందన్నమాట. ఏదైతే మనం డైలీ డేటా లిమిట్ ఉంటుందో, ఈ లిమిట్ అయిపోయిన తర్వాత మనకి ఇంటర్నెట్ స్పీడ్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో తగ్గిపోయినప్పుడు ఏంటంటే మనం నెట్ యూజ్ చేయాలి ఇంకా ఆ రోజు అంతటికి. కానీ ఇప్పుడు తీసుకొచ్చిన ఫీచర్తో ఏంటంటే మనం 1 GB డేటాని మనం లోన్గా అయితే తీసుకోవచ్చు అనమాట. సో ఇలా మనం ఎప్పుడు అవసరం అయితే అప్పుడు ఒక 5 సార్లు వరకు మనం లోన్ అయితే తీసుకోవచ్చు. 5 సార్లు తీసుకున్న తర్వాత మనం ఏమైతే అమౌంట్ పే చేయాలి. సో దీనికి సంబంధించి 1 GB డేటా వచ్చి మనకి 11 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు వీళ్ళు. సో 11 రూపీస్ అంటే 5 GBకి 55 రూపీస్ అయితే మనం మొత్తం 5 GB యూజ్ చేసుకున్న తర్వాత 5 సార్లు లోన్ తీసుకున్న తర్వాత అయితే కట్టాల్సింది ఉంటుంది అనమాట. చూసుకున్నట్టయితే నెక్స్ట్ న్యూస్ మనకి ఓలా నుంచి. ఓలా అంటే మీరు అనుకున్నట్టు ఓలా క్యాబ్స్ అయితే కాదు, ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ అనమాట. సో ఇప్పటికే చాలా ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీస్ అయితే ఉన్నాయి, బట్ ఇదేంటంటే మన తమిళనాడుకి సంబంధించిన ఫస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ అనమాట. సో దీనికి సంబంధించి లాస్ట్ ఇయరే వీళ్ళు ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేశారు 2400 కోట్లు పెట్టి. బట్ ఈ ఇయర్ లాస్ట్ మంత్ ఏదైతే జూన్ ఉందో ఈ జూన్లోనే వీళ్ళు ప్రొడక్షన్ అయితే స్టార్ట్ చేశారనమాట. సో దీనికి సంబంధించి ఈ నెల ఆఖరిలో కానీ ఈ నెలలో ఎప్పుడైనా కానీ ఇవి మన ఇండియన్ మార్కెట్లోకి అయితే వచ్చే అవకాశం ఉందని చెప్పి అయితే ఈ కంపెనీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో బాబిష్ అగర్వాల్ ఈయనైతే ఒక ఇంటర్వ్యూలో చెప్పారనమాట. అండ్ ఇంకా వీటి ఫీచర్స్ చూసినట్లయితే ఇది జస్ట్ 18 మినిట్స్లోనే 50% ఛార్జ్ అయితే అవుతుందని చెప్పి అయితే వీళ్ళు చెప్తున్నారు. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఇప్పుడున్న వెహికల్స్ అన్నీ కూడా 9 అవర్స్ లేదంటే 10 అవర్స్ కూడా ఛార్జింగ్ పెట్టుకుని ఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. సో బట్ ఇది 18 మినిట్స్లోనే 50% ఛార్జ్ అయితే అవుతుందని చెప్పి అయితే వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఇంకా ఈ 50% ఛార్జ్ అది వీళ్ళు 75 కిలోమీటర్స్ అయితే మనం జర్నీ చేయొచ్చు అని కూడా చెప్తున్నారు. అండ్ ఇది ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే కనుక 150 కిలోమీటర్స్ అయితే వస్తుందని చెప్తున్నారు. ఇనీషియల్గా 100 సిటీస్లో ఒక 5000 ఛార్జింగ్ పాయింట్స్ని అయితే వీళ్ళు రెడీ చేయబోతున్నట్టు చెప్తున్నారు. అండ్ ఇంకా వీళ్ళ టార్గెట్ వచ్చేసరికి 400 సిటీస్లో 1 లాక్ ఛార్జ్ స్టేషన్స్ అయితే రెడీ చేస్తామని అయితే చెప్తున్నారు. సో బట్ ఈ ఏడాదిలో మాత్రం 100 సిటీస్ అండ్ ఇంకా 5000 ఛార్జింగ్ స్టేషన్స్ అయితే రెడీ చేస్తారని అయితే వీళ్ళు చెప్తున్నారు అనమాట. అండ్ ఇంకా దీనికి సంబంధించి ఒక మొబైల్ యాప్ని కూడా వీళ్ళు అయితే లాంచ్ చేస్తారనమాట, ఓలా ఎలక్ట్రిక్ మొబైల్ యాప్ని. ఈ యాప్ని యూజ్ చేసి ఆ ఛార్జింగ్ స్టేషన్స్ ఎక్కడ ఉన్నాయో మనకి దగ్గరలో అది కూడా మనం అయితే అందులో అయితే తెలుసుకోవచ్చు. అండ్ ఇంకా దీన్ని టాప్ స్పీడ్ చూసుకున్నట్లయితే 90 కిలోమీటర్స్ పర్ అవర్ అయితే వస్తుందని చెప్తున్నారు. సో ఎంత పవర్తో ఎలక్ట్రిక్ స్కూటర్ అంటే చాలా ఫాస్ట్గా బ్యాటరీ డ్రైన్ అవుతుందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. సో ఈ స్కూటర్ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే నెక్స్ట్ న్యూస్ మనకి ZTE నుంచి. ZTE 20 GB ర్యామ్తో రన్ అయ్యే మొబైల్పై వర్క్ చేస్తుందని చెప్పి అయితే కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇప్పటికే మనం 18 GB ర్యామ్స్ చూసాము యాసస్ రోగ్ ఫోన్ 5లో కానీ లేదంటే లెనోవో లీజియన్ గేమింగ్ మొబైల్స్లో కానీ. బట్ ఎంత జీబీ మొబైల్కి అవసరం అంటే అనవసరం అనే చెప్తాను, ఎందుకంటే మన మొబైల్లో ఎంత రన్ చేసినా కానీ ఎంత హెవీ టాస్క్ ఇచ్చినా కానీ 8 GB సరిపోతుంది. 8 GB ర్యామ్ లేదంటే ఇప్పుడు ఆల్రెడీ విర్చువల్ ర్యామ్ ఎక్స్పెన్షన్ ఫీచర్స్ అయితే వచ్చాయి కాబట్టి. సో వాటిని యూజ్ చేసి 12 GB ర్యామ్ వరకు అయితే మనం ఎక్స్పెండ్ చేసుకోవచ్చు. బట్ వీళ్ళు 20 GB ర్యామ్ అంటే చాలా ఎక్కువ అని చెప్పుకోవాలి మొబైల్కి. మనం రెగ్యులర్గా గేమింగ్ పీసీల్లో అయితే చూస్తూ ఉంటాం 16 GB అండ్ 32 GB ఇలాగా, బట్ మొబైల్లో అయితే ఇదైతే ఎక్కువ అనమాట. అంటే నెక్స్ట్ మనకి వివో నుంచి. వివో ఒక ట్రేడ్ మార్క్ని అయితే ఫైల్ చేసిందని ఒక రూమర్స్ అయితే వస్తున్నాయి. రూమర్స్ కాదు, కొంతమంది ట్విట్టర్లో కూడా దీన్ని ట్వీట్ చేస్తున్నారు. సో ఈ ట్రేడ్ మార్క్ డీటెయిల్స్ చూసినట్టయితే ఇది వివో ఫిట్ అని చెప్పి అయితే ఉందన్నమాట ఈ ట్రేడ్ మార్క్లో. సో నేను అనుకోవడం ఫ్యూచర్లో వివో నుంచి కూడా ఒక ఫిట్నెస్ బ్యాండ్ అయితే వస్తుందని చెప్పి అయితే నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ న్యూస్ మనకి మోటరోల్ నుంచి ఈ నెలలోనే ఒక 4 మోడల్స్ లాంచ్ కాబోతున్నాయని చెప్పి అయితే ఒక 2 డేస్ బ్యాక్ టెక్నీషియన్ అనుకుంటా నేనైతే చెప్పాను. ఇప్పుడు వీటికి సంబంధించి ఫుల్ స్పెక్స్ అయితే మనకి లీక్ అయ్యాయన్నమాట. సో ఈ 4 మోడల్స్లో ఒక 2 మోడల్స్ అయితే మన ఇండియాకి అయితే రాబోతున్నాయి అనమాట. సో బట్ ఈ 4 మోడల్స్ కూడా 108 మెగాపిక్సెల్తో వస్తున్నాయి అనమాట.
సో వీటికి సంబంధించి స్పెక్స్ నేను డిస్ప్లే చేస్తాను, ఒకసారి అయితే మీరు పర్చేస్ చూడండి. లాస్ట్ న్యూస్ ఏంటంటే, లాస్ట్ న్యూస్ మనకి వన్ ప్లస్ అండ్ ఒప్పో అయితే ఈ రెండు కంపెనీలు కలిసిపోయినట్టు మనకు ఆల్రెడీ తెలిసిందే. బట్ వీళ్ళ సర్వీస్ సెంటర్లనే షేర్ చేసుకున్నారు అనుకున్నాను, అండ్ ఇంకా ప్రొడక్షన్ షేర్ చేసుకున్నాం అనుకున్నాం, కానీ వీళ్ళు ఓఎస్ని కూడా చేంజ్ చేస్తున్నారు అనమాట. ఇప్పటివరకు వన్ ప్లస్ మొబైల్స్లో ఆక్సిజన్ ఓఎస్ అయితే ఉండేది అనమాట, బట్ వీళ్ళు ఇప్పుడు కలర్ ఓఎస్తో అయితే మధ్య అవ్వబోతున్నట్టు కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. కొన్ని కోడ్స్ కూడా సేమ్ అయితే ఉన్నాయని చెప్పి అయితే తెలుస్తుంది కలర్ ఓఎస్కి అండ్ ఇంకా ఆక్సిజన్ ఓఎస్కి. సో ఇది ఎంతవరకు వెళ్తుందని చెప్పి చూసుకోవాలి. వీళ్ళు గ్లోబల్గా లాంచ్ చేసే మొబైల్స్కే కలర్ ఓఎస్ తీసుకొస్తారా వన్ ప్లస్ ఫోన్స్లో, లేదంటే మొత్తం ఇండియాలో కూడా వచ్చే మొబైల్స్కి తీసుకొస్తారా అనేది అయితే మనం చూడాల్సిందనమాట. ఇంకా ఫ్యూచర్లో తెలుస్తుంది. దీని గురించి నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన న్యూస్ అయితే ఇది అనమాట. సో ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, అండ్ ఇంకా ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఆచార్య టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కన ఉన్న గంట సింబల్ కూడా ట్యాప్ చేసి ఆల్ని యాక్టివేట్ చేసుకోండి. మరింత ఇంట్రెస్టింగ్ అంటే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరూ సెలవు, బాయ్ బాయ్.